హలో ఎవరీవన్, వాట్స్ అప్ గైస్. నా పేరు విష్ణువర్ధన్ అండ్ ఐఎమ్ యువర్ బాక్సింగ్ అండ్ కిక్ బాక్సింగ్ ట్రైనర్. వెల్కమ్ టు మై ఛానల్ షాడో బాక్సింగ్ స్టూడియో. వ్యూయర్స్, మీరు మన ముందు వీడియోలో డిఫరెన్స్ బిట్వీన్ బాక్సింగ్ అండ్ కిక్ బాక్సింగ్ చూశారు అండ్ ఆల్సో డిఫరెన్స్ బిట్వీన్ కాంబాట్ స్పోర్ట్ అండ్ మార్షల్ ఆర్ట్స్ గురించి తెలుసుకున్నారు. అండ్ ఈ వీడియోలో మనం బాక్సింగ్ యొక్క బేసిక్స్ అనేది తెలుసుకుందాం. అండ్ మీరు నా ముందు వీడియో కనుక చూడకపోతే పైన ఐ బటన్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేసి వీడియో వస్తుంది, అక్కడ నుంచి మీరు చూడొచ్చు. వ్యూవర్స్, మనం ముందు బాక్సింగ్ స్టార్ట్ చేసే ముందు కొన్ని బేసిక్ బాడీ స్ట్రెచెస్ అండ్ వార్మప్స్ చేద్దాం. అసలు బాడీ స్ట్రెచెస్ ఎందుకంటే మనం ఏదైనా వర్కౌట్ స్టార్ట్ చేసే ముందు బాడీ యొక్క ప్రతి పార్ట్, ప్రతి జాయింట్ని మనం స్ట్రెచ్ చేయాలి. అలా చేయకపోవడం వల్ల ఏమవుతుంది అంటే కనుక బాడీ పార్ట్స్ని పట్టుకుపోతాయి, కదలలేకపోవడం కానీ ఇట్లాంటివి జరిగి మీకు చాలా పెయిన్ అండ్ ఇరిటేట్ ఫీల్ అవుతుంది. సో అందుకని మనం స్ట్రెచెస్ చేస్తాం. అండ్ వార్మప్స్ ఎందుకంటే ఏదైనా మనం వర్కౌట్ కానీ ఏదైనా స్టార్ట్ చేసే ముందు బాడీని మనం కొద్దిగా హీట్ చేసుకోవాలి. అంటే కొద్దిగా వార్మప్ చేసిన తర్వాత, అంటే కొద్దిగా లైట్గా చేసిన తర్వాత మనం ఏదైనా వర్కౌట్ స్టార్ట్ చేయాలి. లేకపోతే ఏమవుతుందంటే మనం ఏ వర్కౌట్ చేసినా ఎట్లా చేసినా కానీ కొద్దిగా మనం డల్గా ఉంటుంది, అంటే ఎనర్జెటిక్గా మనం చేయలేం. సో అందుకని ఫస్ట్ మనం ఏదన్నా స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ బేసిక్ బాడీ స్ట్రెచెస్ అండ్ వార్మప్స్ చేద్దాం. అండ్ బాడీ స్ట్రెచెస్ కూడా నేను ఈరోజు మీకు అన్నీ చూపించలేను. అన్నీ చూపించడం వల్ల ఏమవుతుందంటే వీడియో లెంత్ అయిపోతుంది. సో అప్పుడు మీకు చూడడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. సో అందుకని మనకి ఏవైతే మనకు కావాలో, ఏవైతే బేసిక్ బాడీ స్ట్రెచెస్ ఉన్నాయో అవి మాత్రమే చేద్దాం ఈరోజు. వ్యూయర్స్, ఫస్ట్ స్ట్రెచెస్ చేసే ముందు మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్ట్రెచెస్ అనేవి ఒక ఆర్డర్లో రావాలి. ఎట్లా పడితే అట్లా చేయకుండా చేస్తే టాప్ టు బాటమ్ రావాలి లేదా బాటమ్ టు టాప్ రావాలి. సో అది కరెక్ట్ ఆర్డర్ అన్నమాట. ఆ ఆర్డర్లో చేస్తే మీకు కరెక్ట్గా అన్నీ కరెక్ట్గా వస్తాయి. చలో ఇప్పుడు మనం కొన్ని బాడీ స్ట్రెచెస్తో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్లీ లెగ్స్ చూపించు. ఫస్ట్ లెగ్స్ని రెండు క్లోజ్ చేసి దగ్గరగా పెట్టి హ్యాండ్స్ని కూడా చూడండి, ఇట్లా లాక్ చేసి పైకి పుష్ చేయండి. పైకి పుష్ చేసి అండ్ మీ టోస్ని కూడా, ఇప్పుడు టోస్ని కూడా పైకి లేపండి, బాగా పైకి పుష్ చేయండి. ఇట్లా ఫుల్ వస్తుందా? బాగా పైకి పుష్ చేయండి. ఇట్లా ఒక 10 సెకండ్స్ హోల్డ్ చేసి ఉంచండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఈ స్ట్రెచ్ వల్ల మన కాఫ్ మసిల్స్ కానీ ఇవన్నీ స్ట్రెచ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ స్ట్రెచ్ వచ్చేసరికి ఫ్రంట్ బెండ్ అనమాట, పూర్తిగా ఫ్రంట్కి బెండ్ అయ్యి లెగ్స్ హ్యాండ్స్ ఇట్లా లాక్ చేసి స్ట్రైట్కి పుష్ చేయండి ఫ్రంట్కి. చలో నెక్స్ట్ స్ట్రెచ్ వచ్చేసరికి లెగ్ స్ట్రెచ్ అనమాట. ఈ స్ట్రెచ్ ఏంటంటే హ్యాండ్స్ ఇట్లా వెనక్కి పెట్టేసి పూర్తిగా వెనక్కి పెట్టినామండి, లెగ్స్ అట్లా క్లోజ్ చేసి పూర్తిగా వెనక్కి పెట్టినామండి. ఓకే, చలో ఇప్పుడు మనం హెడ్ నుంచి టో వరకు స్ట్రెచెస్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ థింగ్ చూడండి, ఇట్లా స్టానిటీస్లో నుంచొని మన హ్యాండ్స్ మన హిప్ మీద పెట్టి హెడ్ రొటేషన్, హెడ్ ఫస్ట్ అప్ అండ్ డౌన్ 5 కౌంట్స్. 1, 2, 3, 4 and 5 పూర్తిగా పైకి పూర్తిగా కిందకి చేయాలి, అప్పుడు మాత్రం మీకు స్ట్రెచ్ అవుతుంది. అండ్ సెకండ్ వన్ సైడ్ టు సైడ్. 1, 2, 3, 4, 5 అండ్ నెక్స్ట్ వన్ బ్యాక్ హాఫ్ రొటేషన్. 1, 2, 3, 4, 5 అండ్ నెక్స్ట్ వన్ ఫ్రంట్ హాఫ్ రొటేషన్. 1, 2, 3, 4, 5 అండ్ నెక్స్ట్ వన్ ఫుల్ రొటేషన్. 1, 2, 3, 4 and 5 నెక్స్ట్ రివర్స్. 1, 2, 3, 4 and 5 అండ్ ఒక సజెషన్ అండి మీకు, ఇట్లా హెడ్ రొటేట్ చేసేటప్పుడు కళ్ళు మూసుకోవద్దు, కళ్ళు మూసుకుంటే కనుక మీకు కళ్ళు తిరుగుతాయి, అట్లా మీరు కింద పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో స్ట్రెచెస్ కానీ ఏదైనా వర్కౌట్ చేసేటప్పుడు కళ్ళు మూసుకోకండి. అండ్ ఇప్పుడు మనం
కొన్ని హ్యాండ్ స్ట్రెచెస్ చూద్దాం. ఫస్ట్ హ్యాండ్స్ రొటేషన్ అన్నమాట, 1, 2, 3, 4 and 5 in reverse, 1, 2, 3, 4 and 5. ఇప్పుడు బటర్ఫ్లై స్ట్రెచెస్, 1, 2, 3, 4, 5. కరెక్ట్గా చూడండి, ఇట్లా అన్నప్పుడు మనం రెండు హ్యాండ్స్ తగలాలి, ఓకేనా? అండ్ ఇప్పుడు బ్యాక్ బటర్ఫ్లై స్ట్రెచెస్ అన్నమాట. ఇది చేసేటప్పుడు ఈ పార్ట్ అంతా మీకు స్ట్రెచ్ అవుతూ ఉండాలి, అప్పుడు మాత్రం కరెక్ట్గా పడుతున్నట్టు లెక్క, లేకపోతే లేదు. 1, 2, 3, 4, 5. చలో ఇప్పుడు సైడ్ టు సైడ్ హ్యాండ్స్, 1, 2, 3, 4, 5. చలో ఇప్పుడు సైడ్ టు హ్యాండ్స్ రేస్ అన్నమాట, 1, 2, 3, 4 and 5. చలో ఇప్పుడు హ్యాండ్స్ రిస్ట్ రొటేటింగ్, 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4, 5. అండ్ ఇప్పుడు నెక్స్ట్ 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4 and 5. And you put fingers, 1, 2, 3, 4, 5. అండ్ నెక్స్ట్ మనం ఇప్పుడు హిప్ రొటేషన్ చూద్దాం. హిప్ రొటేషన్ చేసినట్టు చేసేటప్పుడు ఎట్లా అంటే, పై పార్ట్ కింద పార్ట్ న్యూట్రల్గా ఉండాలి, మిడిల్లో ఉన్న మన హిప్ మాత్రం తిరగాలి. అంటే ఇప్పుడు మనం ఒక దానికి మిడిలం బాబు కానీ ఏదన్నా అనుకోండి, కిందన కట్టేసి పైన కట్టేసి మధ్యలో దీన్ని తిప్పి ఇట్లా ఎట్లా తిరుగుతుంది రౌండ్గా, సేమ్ మన హిప్ కూడా అట్లాగే తిరగాలి. చలో చూడండి, ఫస్ట్ లెగ్స్ రెండు క్లోజ్ చేయండి, ఆ తర్వాత హ్యాండ్స్ వచ్చేసరికి మన హిప్ మీద పెట్టండి. చూడండి, 1, 2, 3, 4, 5. మీకు కంఫర్ట్గా లేకపోతే నెక్స్ట్ కొద్దిగా ఓపెన్ అనే చేసుకోవచ్చు, 1, 2, 3, 4, 5. అండ్ ఇప్పుడు హిప్ రొటేషన్ రివర్స్లో చేద్దాం, 1, 2, 3, 4 and 5. ఇప్పుడు చేసేది కొద్దిగా క్లియర్గా చూడండి. దీనివల్ల ఏమవుతుందంటే, మన బ్యాక్ బోన్ దగ్గర ఈ ఎయిర్ బబుల్స్ అనే ఫామ్ అవుతాయి కదా, అవి ఫ్రీ అయిపోతుంది. సో కొద్దిగా మీరు క్లియర్గా చూడండి, కరెక్ట్గా చూడండి. ఫస్ట్ లెఫ్ట్ లెగ్ ఫ్రంట్కి పెట్టి, రైట్ లెగ్ బ్యాక్కి పెట్టి, లెఫ్ట్ హ్యాండ్ని లెఫ్ట్ షోల్డర్ని బ్యాక్కి తిప్పి ఒక్కసారిగా ఇది తిప్పుతాను నేను. ఇది తిప్పడం వల్ల లెఫ్ట్ హ్యాండ్ రైట్ లెగ్ కొలైడ్ అవుతాయి, అంటే దగ్గరికి వస్తే ఒకసారి కొలైడ్ అవుతాయి, అప్పుడు ఒక సైడ్ టక్ టక్ అని సౌండ్ వస్తుంది బ్యాక్ వెనకాల, అప్పుడు మీకు వెనకాల ఎయిర్ బబుల్స్ అనేవి పోయి కొద్దిగా ఫ్రీ అవుతుంది. ఒకసారి కరెక్ట్గా చూడండి, ఓకేనా? అండ్ నెక్స్ట్ సేమ్ ఇట్ సైడ్ కూడా, ఓకేనా? చలో లెగ్స్ క్లోజ్ చేసి హ్యాండ్స్ మళ్ళీ లాక్ చేసి అలాగే, 1, 2, 3, 4 and 5. అండ్ లెగ్ ఒకటి లెగ్ ఇటేసి, 1, 2, 3, 4 and 5. ఇప్పుడు లెగ్ ఇటేద్దాం, 1, 2, 3, 4 and 5. ఈ స్ట్రెచెస్ చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా చేయండి, లేకపోతే కొద్దిగా అటు ఇటు పడ్డా కానీ మీకు ఇబ్బంది కలుగుతుంది. అండ్ నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసరికి ఒకసారి చూడండి, లెగ్స్ చూడండి, లెగ్స్ కొద్దిగా వైడ్ వేసి, ఇది వర్కౌట్ మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఈ హ్యాండ్తో ఈ లెగ్ని టచ్ చేయడం, ఈ హ్యాండ్తో ఈ లెగ్ని టచ్ చేయడం. అండ్ ఇందులో ఇంకో టెక్నిక్ ఏంటంటే, ఈ హ్యాండ్తో లెగ్ని టచ్ చేసేటప్పుడు బ్యాక్ హ్యాండ్ పైకి వెళ్ళాలి, ఆ హ్యాండ్ని మనం చూడాలి, అప్పుడు మాత్రం మనకి వర్కౌట్ కరెక్ట్గా పడుతుంది. సో ఒకసారి చూడండి, 1, 2, 3, 4 and 5. చలో ఓకే.
అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనం లెగ్ స్ట్రెచెస్ చేద్దాం. ఒక బ్యాక్ లెగ్ స్ట్రైట్గా బెండ్ చేసి ఫ్రంట్ లెగ్ కొద్దిగా బెండ్ చేసి పెట్టండి. హిప్ బాడీ స్ట్రైట్గా పెట్టండి. 10 సెకండ్స్ లేదా 5 సెకండ్స్ సరిపోద్ది. 1, 2, 3, 4, 5. ఈ వర్కౌట్ వచ్చేసరికి మన లెగ్స్ థైస్ దగ్గర స్ట్రెచెస్ కోసం, స్ట్రెచ్ అవ్వడానికి థైస్. 1, 2, 3, 4, 5. అండ్ ఇప్పుడు ఇంకో చేసే చూడండి. ఇందులో 3 స్టెప్స్ ఉంటాయి. ఇది కరెక్ట్గా చేయాలి. కరెక్ట్గా చూడండి. 1 ఇన్నర్ థైస్ కోసం, 2, 3, 4, 5. చలో ఇప్పుడు వచ్చేసరికి మన సైడ్ వీట్ కోసం, వీటిని మనం లవ్ హ్యాండిల్స్ అంటాం. సో ఇవి ఇవి కొద్దిగా స్ట్రెచ్ అవ్వడం కోసం ఇవి ఎక్సర్సైజ్ చేస్తాం. 1, 2, 3, 4, 5. అండ్ ఈ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మన ఫ్రంట్కి కానీ బ్యాక్ కానీ బెండ్ అవ్వకూడదు. కరెక్ట్గా మన ప్యాంట్ లైన్, టీషర్ట్ లైన్ లైన్ మీదే వెళ్ళాలి. అప్పుడే మనకు కరెక్ట్గా పడుతుంది. సో చూడండి చలో. అండ్ ఇప్పుడు వచ్చేసరికి నీ స్ట్రెచెస్ మెయిన్. ఇది మెయిన్ అండి. 1, 2, 3, 4, 5. తర్వాత లెగ్ కింద పెట్టుకుంటాం. 1, 2, 3, 4, 5. చలో మళ్ళీ 1, 2, 3, 4, 5. చూ 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4, 5. అండ్ లెగ్స్ నా లెగ్స్ చూడండి, ఫుట్ చూడండి. 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4, 5. అండ్ ఇప్పుడు ఒకసారి చూడండి ఈ స్ట్రెచ్ ఎక్సర్సైజ్. ఇది కొద్దిగా టిప్పికల్గా ఉంటుంది, కానీ చేస్తే మనం టాప్ టు బాటమ్ ప్రతి జాయింట్ అనేది ఒకసారిగా రిలాక్స్ అవుతుంది, స్ట్రెచ్ అవుతుంది. మన హ్యాండ్స్ని తీసుకొని బ్యాక్ థైస్ మీదుగా కరెక్ట్గా కింద దాకా తీసుకెళ్ళి మన నీస్కి హెడ్ని టచ్ చేయండి, ట్రై చేయండి. అప్పుడు పైనుంచి షోల్డర్స్ దగ్గర నుంచి కింద కాఫ్ మజిల్స్ దాకా ప్రతి పార్ట్ స్ట్రెచ్ అవుతుంది. ఓకే అండి, ఇప్పుడు మనం ఇప్పుడు స్ట్రెచెస్ చూసాం కదా. ఇంకా చాలా స్ట్రెచెస్ చెప్పాలి, కాకపోతే ఆ స్ట్రెచెస్ ఏంటంటే ఇంకా ఎక్కువ చెప్పడం వల్ల వీడియో లెంత్ అయిపోతుంది. ఇప్పటికే దాదాపు 10 మినిట్స్ అయిపోయింది. సో ఇంకా స్ట్రెచెస్, మన బేసిక్ ఎక్సర్సైజ్ అని చెప్పడం, వర్కౌట్స్, బాక్సింగ్ బేసిక్స్ చెప్తే ఇంకా చాలా లాంగ్ లెంత్ వెళ్ళిపోతుంది. సో అందుకని స్ట్రెచెస్ కట్ చేస్తాను. మళ్ళీ ఇంకా వీడియోలో ఇంకొన్ని స్ట్రెచెస్ చెప్తాను. అండ్ ఇప్పుడు కొన్ని వామప్స్ చూద్దాం, బాడీ వామప్స్. ఇవి కొన్ని మజిల్ అలర్ట్ అయ్యే వామప్స్ అన్నమాట. సో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి జంప్స్. ఇప్పుడు వచ్చేసరికి సైక్లింగ్. ఈస్ అనేది మనం చెస్ట్ దాకా రావాలి, గుర్తుపెట్టుకొని. ఇప్పుడు వచ్చేసరికి జంపింగ్ జాక్స్. 3, 4, 5. చలో ఇప్పుడు 1, 2, 3, 4, 5. చలో సేమ్. 1, 2, 3, 4, 5. అండ్ ఇప్పుడు ఇంకో ఎక్సర్సైజ్ అంటే, మన 2 హ్యాండ్స్ ఉన్నాయి కదా, వెనకాల హిప్ వెనకాల పెట్టుకొని ఈ ఫుట్ ఇక్కడ వీటికి తగలాలి. 1, 2, 4, 5. చలో అండి, ఇవి కొన్ని బేసిక్ వామప్స్ అండి. ఇంకా ఎక్కువ చెప్పచ్చు, బట్ చెప్పా కదా ఇప్పటికే వీడియోలు ఎంత అయిపోయిందని. సో ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో మిగతావన్నీ చూద్దాం. సో వ్యూవర్స్, ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో చాలా లెంత్ అయిపోయింది కాబట్టి ఇప్పటికే. అండ్ ఇది ఒక ఫస్ట్ పార్ట్ కింద చేసి, అండ్ ఇప్పుడు ఒక బేసిక్ ఇంట్రొడక్షన్ బాక్సింగ్కి, బాక్సింగ్ యొక్క స్టాన్స్ కానీ, ఫుట్ వర్క్ కానీ, గార్డింగ్ కానీ, మూమెంట్ కానీ ఇంకొక పార్ట్ చేస్తాను. ఇంకొక పార్ట్ అంటే మళ్ళీ ఇంకొక రోజని కాదు, ఇదే పార్ట్ వెనకాల ఉంటుంది. ఇది పార్ట్ 1, ఇది ఇంకోటి పార్ట్ 2 కింద చేస్తాను. సో అప్పుడు మీకు చూడడానికి కూడా ఇరిటేట్ అవ్వకుండా, లాంగ్ వీడియో అవ్వకుండా, సో షార్ట్ వీడియోలో అయిపోతుంది. థ్యాంక్ యూ.
వ్యూవర్స్ మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ కామెంట్ షేర్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు షాడో బాక్సింగ్ స్టూడియో స్టే అప్డేటెడ్ థ్యాంక్ యూ